అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు కర్నూలు జిల్లా బనగానపల్లె రవ్వలకొండ వద్ద పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని బీసీ జనార్దన్ రెడ్డి ఆరోపించారు లీజు లేనప్పటికీ అధికారులను భయాందోళనకు గురిచేసిన అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీతివంతమైన పాలన అందిస్తాం అని గొప్పలు చెబుతున్నా ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్కు పాల్పడుతూ కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న బ్లాస్టింగ్ చేయడం వల్ల బనగానపల్లె చుట్టుపక్కల అనేక పేదల ఇళ్ళు బీటలు వారి దెబ్బతిన్నాయి టీవీలు కిందపడి నష్టం వాటిల్లిందని ప్రజల ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారని అన్నారు ఎమ్మెల్యే అక్రమాలపై తాను అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు అవసరమైతే ఇక్కడ ఉద్యోగంలో లేకుండా పోయి వేరే చోటైనా బతుకుతామని చెప్పి ఒక డీడీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ రాజశేఖర్ చెప్పడం నా దగ్గర రికార్డు కూడా ఉంది మరి అధికారులు ఎందుకు భయపడతా ఉన్నారు గతంలో మేము ఉన్నప్పుడు చిన్న పొరపాటు జరిగితే కూడా మా గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడో జరిగిందని చెప్పేసి దాదాపుగా ఆరు నెలల పాటు ఏ సంబంధం లేకుంటే కూడా సాక్షి దినపత్రికను అడ్డం పెట్టుకొని ఆ రోజు అక్రమ మైనింగు మా అనకొండ అనేకమైన పదాలు వాడి స్కూల్ బిల్డింగ్లో కూడా మార్ఫింగ్ చేయడం జరిగింది సాక్ష్యాలు ఇప్పటికి కూడా చూపిస్తాను ఒక త్రీ మ్యాన్ కమిటీని నేనే కోరుకున్నాను స్వచ్ఛందంగా కలెక్టర్ దగ్గరికి పోయి ఇక్కడ నా మీద పలానా పేపర్లు ఈ విధంగా వచ్చింది ఆ పేపర్కి జవాబుదారి కాబట్టి నేను శాసనసభ్యుడిగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాను ఆ జవాదారీతనంలో భాగంగా ఎంక్వైరీ అయ్యింది అని చెప్పి నేను లెటరేట్ మీద ఎమ్మెల్యేగా నేను నా మీద కంప్లైంట్ ఇచ్చుకోవడం జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ మీద దాదాపుగా మూడు నెలలు రీసెర్చ్ చేసి సర్వే చేసి మీరు ఇచ్చిన కొలతల ప్రకారమే నేను మైనింగ్ చేస్తున్నాను ఎక్కడ కూడా నేను తప్పు చేయలేదని చెప్పి తర్వాత వాళ్ళు కూడా చేసుకుని అధికారులకు పంపించి మళ్ళీ నాకు పర్మిషన్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మళ్ళీ నాకు పర్మిషన్లు వచ్చాయి ఆ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు కూడా రావడం జరిగింది ఇక్కడ మీకు ఏ మైనింగ్ అధికారం లేదు ఎక్కడ ఉందో ఛాలెంజ్ చేసి అడుగుతూ ఉన్నాను మీకు ఇదే ఏడీ గారిని డీడీ గారిని అడుగుతూ ఉన్నాను మైనింగు మరి విజిలెన్స్ వాళ్ళు చిన్న చిన్న పిల్లల మీద పడుతూ ఉంటారు చిన్న వ్యాపారస్తులు బండల బండలు ఎక్కడైనా అమ్ముకుంటే విజిలెన్సుడు చాలామంది కూడా నాకు ఫోన్లు చేయడం కానీ ఇంటి దగ్గరికి వచ్చి అన్న భయకంపితలం అయిపోతున్నాము ఇళ్ళన్నీ కూడా బీటలు కూడా బారినాయి చాలామంది ఇండ్లన్నీ కూడా ఇవ్వడము రేకులు వంగిపోవడము దాదాపుగా ఎనిమిది పది ఇళ్ళల్లో టీవీలు కూడా పగిలిపోవడము టీవీలు కింద పడడము ఇళ్ళన్నీ కూడా కంపించిపోయి నెరలు నెరలు కూడా ఇవ్వడం జరిగింది మరి ఎవరు దీనికి బాధ్యులు రేపు ఏదైనా ప్రాణ నష్టం జరిగింటే ఒకవేళ ఎక్కడైనా ఇండ్లు కూలిపోయి కానీ ఎక్కడైనా జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ ఎక్స్ప్లోజర్ డిపార్ట్మెంట్ వారు కూడా చర్య తీసుకోవాలి వారిని కూడా ఖచ్చితంగా కూడా ఈ విషయాలన్నీ కూడా పై అధికారులకు తెలియజేస్తాను ఈ ఇళ్ళు బీటల వారిని మీద ఈ టీవీలో నష్టం జరిగినటువంటి దాని మీద కూడా తెలియజేస్తాను కూడా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను